అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన ఆధునిక జీవితంలో మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్న స్ట్రెస్ దానికి కారణాలు దాన్ని ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అన్న విషయం గురించి మనకి భగవద్గీతలో చక్కగా వివరించడం జరిగింది ఆ శ్లోకాలను ఇప్పుడు మనం చూద్దాం రెండవ అధ్యాయం సాంఖ్యయోగము अरवैरेण श्लोकं ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोह सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించేవాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి కోరికలు కోపం కలుగజేస్తాయి కోపం మూలంగా అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరపు మరపు వల్ల బుద్ధి నశించడం బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది మనకి మన వైదిక ధర్మంలో కోరిక ఆశ కోపము ఈ మూడింటిని మానసిక రో రోగాలుగా గుర్తించడం జరిగిందండి మనిషికి కోరిక కోరికగా ఉన్నంతవరకు తన అదుపాజ్ఞలలో ఆ కోరికని ఉంచుకోగలిగినంత వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఆ కోరిక తీవ్రత పెరిగి ఎప్పుడైతే ఆశగా మారుతుందో ఆ ఆశ వల్ల ఆ మనిషి పక్కనున్న వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోవడము తన వల్ల ఆ కోరిక తీర్చుకోవడం కోసం పక్కన వాళ్ళకి హాని చేయడం జరుగుతుంది అందుకే ఈ మూడింటిని మనము మానసిక రోగాలుగా వర్ణించడం జరిగింది వైదిక ధర్మంలో మనకి మనం శారీరకంగా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే దాని కారణాన్ని గుర్తించగలుగుతాము ఇంకా వైద్యుడి దగ్గరికి వెళ్ళి దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తాం కానీ అంతకన్నా ప్రమాదకరమైన ఈ మానసిక రోగాలని ఎవ్వరూ గుర్ మనం గుర్తించలేము పైగా ఆ తీవ్రత పెరిగి అది పక్కన వాళ్ళకి మనం హాని చేసే స్థాయి వరకు వెళ్ళినప్పటికీ కూడా దానికి కారణం మనము అన్న సంగతి మనం గ్రహించలేం పక్కన వాళ్ళ వల్లే మనం అది చేయాల్సి వస్తుందని మనల్ని మనం భ్రమ పెట్టుకునే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ప్రతి మనిషి కోరికకి ఆశకి తేడాని గమనించుకొని ఆ స్థాయి కోరిక అదుపాజ్ఞలలోకి మనం వెళ్లకుండా మన అదుపాజ్ఞలలో కోరిక ఉండేలాగా చూసుకోగలిగితే మనం మన జీవితాన్ని చక్కగా ఆస్వాదించుకోవచ్చని గీతాచార్యుడు ఈ శ్లోకాలలో మనకి వివరించడం జరిగింది మనం ఇంకో రెండు శ్లోకాలు చూద్దాం అరవై నాలుగవ శ్లోకము రాగద్వేష వియుక్తేస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి మనసుని నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో ఉన్న ఇంద్రియాల వల్ల విషసుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు అరవై ఏడవ శ్లోకము ఇంద్రియాణం హి చరతాం ఎన్మ నోను విధీయతే తదస్యహారతి ప్రజ్ఞాం వాయుర్ నావమివాన్ బసి చుక్కాని లేని నావను సుడిగాలి దిక్కుతోచకుండా చేసినట్లు ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనసు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది ఈ రెండు శ్లోకాలలో మనం మన ఇంద్రియాలని ఎంత జాగ్రత్తగా గమనించుకుంటే అంత సుఖంగా ఉండగలుగుతామని గీతాచార్యుడు చక్కగా వివరించడం జరిగిందండి మన ఇంద్రియాలు మన అదుపాజ్ఞలలో ఉన్నంత వరకు మనం మన రాగద్వేషాలని మన అదుపాజ్ఞలలో ఉంచుకొని మనసుని అదుపు తగినట్టు నిర్ణయి నిగ్రహించుకోగలిగితే మనం మనశ్శాంతిగా మన జీవితాన్ని గడపగలుగుతాం అలా కాకుండా ఒక కోరిక అనే దాన్ని పట్టుకొని చుక్కాని లేని నావలాగా దిక్కుతోచకుండా ఇంద్రియాలని ఇష్టానుసారం వదిలేస్తే ఆ మనిషి బుద్ధి ఆ బుద్ధి వల్ల ఆ మనిషే పాడు కావడం జరుగుతుంది ఈ విధంగా ఈ రెండు శ్లోకాలలో ఈ నాలుగు శ్లోకాలలో మనకి ఆధునిక జీవితంలో మనం ఏ గమనించుకోని విషయాల గురించి మనం తప్పకుండా గమనించి తీరవలసిన విషయాల గురించి గీతాచార్యుడు చక్కగా తెలియజేయడం జరిగిందండి మనకిది ఖచ్చితంగా మనం అన్వయించుకోవచ్చు మనం ఎంతో సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఇల్లులు కొనడం కావచ్చు ఏసీలు కొ ఏసీలు కావచ్చు ఎన్నో లగ్జరీస్ కావాలనుకొని అన్నీ తెచ్చుకోగలుగుతున్నాం కానీ ఆ లగ్జరీస్ని మనం ఎంతవరకు మనశ్శాంతిగా అనుభవించగలుగుతున్నాం ఆ ఏసీ రూమ్లో ఎంత ప్రశాంతమైన మనస్తో మనం నిద్రపోగలుగుతున్నాం అనేది మనకందరికీ తెలుసు అందుకే ఒక్కసారి మనిషి కోరికలకి ఆశలకి ఆ వ్యత్యాసాన్ని తెలుసుకో తెలుసుకొని ఇంద్రియాలని తన నిగ్రహంలో ఉంచుకోగలిగితే మనిషి జీవితం సంతోషంగా ఉంటుందని గీతాచార్యుడు ఇక్కడ వివరించడం జరిగింది అరవై ఎనిమిదవ శ్లోకము తస్మాధ్యస్య మహాబాహో నిగృహీత తస్య ప్రజ్ఞా తతిష్ఠిత అర్జున అందువల్ల విషయ సుఖాల వైపుకు వెళ్లకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది వాడే స్థితప్రజ్ఞుడు ఈ విధంగా ఈ శ్లోకాలలో మనం మన ఆధునిక జీవితానికి మనకు ఉన్న స్ట్రెస్కి రీజన్ ఒక్కసారి మనం మనల్ని మనం ఆలోచింపజేసే విధంగా మనకి చక్కగా వివరించడం జరిగిందండి మరొక వీడియోలో భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం